చెడిపోయినటువంటి హృదయాలు, మానవత్వం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కరువైనప్పుడు మనిషి పశువులాగా తయారవుతాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆనాడు దేవుడు మనుషులను చూసినప్పుడు వారిలో చెడుతనము, బలత్కారము, పేట్రేకపోవడం దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. అంతేగాదు, మనిషిని చేసినందుకు దేవుడు బహుగా దుఃఖించాడు, పశ్చాత్తాపడ్డాడు. అంతెందుకు ఈ రోజుల్లో అనేక మంది తండ్రులు, తల్లులు తమ బిడ్డల్ని ప్రేమించలేకపోతున్నారు, బిడ్డ మాట వినకపోతే చావగొట్టేస్తున్నారు. గద్దించటము తప్పు అని చెప్పట్లేదు సుమా, తండ్రిగా తల్లిగా బిడ్డలను గద్దించాలి. బిడ్డలను దండించటము తప్పు అని చెప్పట్లేదు సుమా, దండించవలసిన వయసులో దండించాలి. కానీ దేనికైనా ప్రేమే ఆధారం. ప్రేమతో నువ్వు దండించినప్పుడు అది హద్దు ఉంటుంది. పిల్లవాడు బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో నువ్వు దిద్దినప్పుడు, సరిచేసినప్పుడు దానికొక హద్దు ఉంటుంది. కానీ ఈరోజు మనుషులు వరకున్న కోపాన్ని, వరకున్న ఆవేశాన్ని, వరకున్నటువంటి షార్ట్ టెంపర్నెస్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, కోపతాపాలతో రగిలిపోతున్నారు. తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, కోపతాపాలతో రగిలిపోయి కన్న బిడ్డలను ఇష్టం వచ్చినట్టుగా బాధేస్తున్నారు, భార్యను కొట్టేస్తున్నారు, భర్త మీదకు లేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు. కారణం తెలుసా? మనిషి హృదయము పాడైపోయింది, మనిషి హృదయము చెడిపోయింది. అలా మనిషి హృదయము చెడిపోయినప్పుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేడు. తాను ఇతరులను గాయపరుస్తున్నా, బాధ పెడుతున్నా, ఇతరులు అల్లాడిపోతున్నా తనకేమాత్రము చీమకుట్టినట్టుగా కూడా అనిపించదు. మనిషి ఈరోజు మృగముగా మారిపోయాడు. ఈ కెమెరా స్వచ్ఛనీ కాబట్టి రికార్డ్ చేయడం జరుగుతుంది, కానీ రికార్డ్ చేయకుండా ఇంకా ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని హత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి. ఎంతమంది మనుషులను, తల్లులను, తండ్రులను, వృద్ధాప్యానికి వచ్చిన వారిని కన్న బిడ్డలే ఏ విధంగా కొడుతున్నారు, హింసిస్తున్నారు. వినండి సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, మనుషు కుమారుడు ఈ భూమి మీదకు తిరిగి వచ్చే సమయంలో, ఈ భూమి మీద నోవహు దినములలో మనుషులు ఏ విధంగా చెడిపోయి ఉంటారో, నోవహు దినములలో, లోతు దినములలో ఈ భూమి మీద మనుషులు ఎలా పాడైపోయి ఉన్నారో, అదే విధంగా యేసు తిరిగి వచ్చేటప్పుడు భూమి అలాగే తగలడుతుంది. ఆనాడు దేవుడు భూమిని చూసినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే తట్టుకోలేక నోవహుకు చెప్పాడు, నోవహును ఒక్కడవే నీతిమంతునిగా ఉన్నావు. నోవహుకున్న గొప్పతనం ఏమిటంటే, పాపిష్టి మనుషుల మధ్య, పాపిష్టి ప్రజల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. పాపిష్టి ప్రజల మధ్య తన యవ్వన బిడ్డలను నీతిగా నడిపించుకోగలిగాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, ఆదికాండము 6:10-11 చదివినట్లయితే, నోవహు దేవుని దృష్టిలో నీతిమంతునిగా జీవించాడు, నిందారహితముగా జీవించాడు. భూలోకము చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, పతనమైపోతున్నప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు అడుగుతున్నాను, తండ్రులు, తల్లులు మీ బిడ్డలను దేవునందు భయభక్తులతో పెంచగలుగుతున్నారా? వారితో పాటు కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారా? వారితో పాటు కలిసి కొంచెం సమయం గడిపి దేవుని గురించి, దేవుని వాక్యం గురించి చర్చించగలుగుతున్నారా? కుటుంబముగా కలిసి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? అది చాలా చాలా అవసరము ఈ అంత్య దినాల్లో. ఆనాడు నోవహు తండ్రితో, దేవుడితో నడిచాడట. అలా దేవుడితో నడుస్తున్నటువంటి నోవహును చూసి కుమారులు కూడా దేవునితో నడిచారట. అనగా తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు అదే చేస్తాడు అని బైబిల్లో ఉంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆనాడు నోవహు దినములలో మనుషులు చేస్తున్న పాపములను చూసి, వారి చెడుతనమును, వారి బలత్కారపు జీవితాన్ని చూసి తట్టుకోలేకపోయావు. ఒక్క దెబ్బతో భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపి పడేశావు.
కానీ నీతిగా యథార్థంగా జీవించిన నోవహును తన కుటుంబాన్ని కాపాడాం. ఈరోజు ప్రభువా, ఎందరైతే నిన్ను నమ్ముకొని నీవు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని ఇక నుంచి అయినా నూతనంగా యథార్థంగా నీతిగా జీవించాలి అని చెప్పి తమ్మును తాము నీకు అప్పగించుకుంటున్నారో వారందరినీ క్షమించు నాయన. నువ్వు త్వరలో రాబోతున్నావు, అదెప్పుడో మాకు తెలియదు, అది రాత్రే కావచ్చు. మేము నరకానికి పోవడానికి వీల్లేదు, మిగిలిపోవడానికి వీల్లేదు, తగలడిపోవడానికి వీల్లేదు. ప్రభువా, చేయి చూపిస్తున్న ప్రతి ఒక్కరిని క్షమించు, ప్రతి ఒక్కరిని కనికరించు, మాలో ఉన్న పాపిష్టి స్థితి నుండి బుద్ధి నుండి మమ్మలను విడిపించు, నీ రూపులోనికి మమ్మలను మార్చు, నీ బిడ్డలుగా జీవించే కృపను అనుగ్రహించు, నీకు సాక్షులుగా జీవించే భాగ్యము ప్రసాదించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. దాకా సెలవు.